వెల్కమ్ టు ఆర్ షెడ్యూ జోన్. మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ రిజల్ట్ అయితే వచ్చింది. 92,000 మంది పైగా క్వాలిఫై అయ్యారు. మరి ఈ క్వాలిఫై అయినటువంటి వారికి మెయిన్స్ అనేటువంటిది మనకు జూలై 28 అయితే సమయం సరిపోతుందా? అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ను బేస్ చేసుకుని మెయిన్స్కి ఏ విధంగా చదివితే క్వాలిఫై అవుతాము? అదేవిధంగా ద బెస్ట్ కోచింగ్, మనదని చెప్పట్లేదని నేను కంగారు పడద్దు, ద బెస్ట్ కోచింగ్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఆన్లైన్లో ద బెస్ట్ యాప్ ఏంటి? ది బెస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరు? అదేవిధంగా మరి మన స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఇట్లాంటి విషయాలు, అదేవిధంగా మన మెంటార్షిప్ విషయాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా చూసుకున్నట్లయితే మన స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? మరి మెంటార్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మీ మెంటార్షిప్ అనేటువంటి దానికి ఎప్పుడు కూడా లిమిటెడ్ పెట్టడం జరిగింది. గత 1 ఇయర్ బట్టి చూసుకున్నట్లయితే 2 నెలలకు ఒక బ్యాచ్ లేదా నెలన్నరకు ఒక బ్యాచ్ మాత్రమే తీసుకున్నాం, 50 మంది మాత్రమే తీసుకున్నాం. ఆ విధంగా చూసినప్పుడు దాదాపుగా 616 మందిని మనం తీసుకున్నట్లయితే దాంట్లో దాదాపుగా 540 మంది క్వాలిఫై అయినట్టుగా ఇప్పటి వరకు మాకు సమాధానం అయితే రావడం జరిగింది. మరికొంతమంది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 90% క్వాలిఫై మెంబర్స్ మన ఇన్స్టిట్యూట్లో, మన మెంటర్షిప్లో ఉన్న మెంబర్స్లో 90% మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు ప్రిలిమినరీకి సంబంధించి. సో ఇది ఒకటి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి మెయిన్స్కి డేట్ టైం అనేటువంటిది సరిపోతుందా అంటే, నిజం చెప్పాలంటే జూలై 28 వరకు ఏదైతే సమయం ఉందో ఈ జూలై 28 అనేటువంటిది టైం సరిపోదనే చెప్పాలి. ఎందువల్ల అని చాలామంది ఇప్పుడు కామెంట్స్తో వేసుకోవచ్చు, ఏమని మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు, ముందు నుంచి ఏం చేస్తున్నారు, మేమంతా ప్రిపేర్ అయ్యాం అంటే, ఏపీఎస్సీ గ్రూప్ టూ అంటే ఎగ్జామ్ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు మాత్రమే రాయాలా? కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, మరి నోటిఫికేషన్ వచ్చాక చదువుదాము అంటే అంతకుముందు పరిస్థితులు అనుకూలించక నోటిఫికేషన్ వచ్చాక మొదలుపెట్టినటువంటి గృహిణులు, లేదంటే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళు పోటీ పడొద్దా, మీరు మాత్రమే పోటీ పడాలా అని అనుకున్నప్పుడు ఆన్సర్ మీకే వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అప్రోచ్తో మనం చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ రెండింటినీ కరెంట్ అప్రోచ్తో చదవాల్సి ఉంటుంది. సిలబస్ అనేటువంటిది అత్యంత వ్యాస్గా ఉంటుంది. అదేవిధంగా ఏపీ హిస్టరీ, అదేవిధంగా మనకి నెక్స్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ, ఈ 4 సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే మామూలు విషయం కాదు. వీటిని మినిమం ఒక నార్మల్ ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్ చేయాలన్నా సబ్జెక్ట్కి 45 డేస్ అనేటువంటిది మినిమం అయితే కావాలి. కాబట్టి చాలా కష్టం అండి ప్రిపేర్ అవ్వడం అయితే. మరి దీని గురించి పెద్దలు ఏమన్నా ఆలోచిస్తారేమో అనేటువంటిది అయితే చూద్దాం. దాని గురించి ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే మనం మాట్లాడదాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్లో ది బెస్ట్ కోచింగ్ ఏంటి అంటే, బెస్ట్ కోచింగ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నది ఏబిపిఎస్సి గ్రూప్ టూకి లేదా గ్రూప్ వన్కి. సో ఇక్కడ మీరు ఆ మాత్రం అంటే ఒక ఏ జాబ్ కొట్టాలో నిర్ణయించుకున్నటువంటి మీరు ఏది బెస్ట్ అనేటువంటిది నిర్ణయించుకునేటువంటి శక్తి మీలో ఉంటుంది. మీరేమి ఎల్కేజీ పిల్లలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్సే ద బెస్ట్ అని అనుకున్నారనుకోండి, వాళ్ళు అవుట్డేట్ అయిపోయి ఉండొచ్చు, అవుట్డేటెడ్ క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు, అప్డేటెడ్ చెప్పకపోవచ్చు. మేము సీనియర్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒకప్పుడు జూనియర్సే, మేము సీనియర్స్ కాబట్టి జాబ్స్ కొట్టిస్తున్నాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనే ఓపెన్ అని అనుకుంటే, మరి నేను 1తో మొదలుపెట్టినప్పుడు చాలామంది నాశనం చేసి వచ్చానా 1 ఇయర్తో? కాదు. కాబట్టి సీనియర్ జూనియర్ అనేటువంటిది కౌంట్ ఉండదు ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఆఫ్లైన్, ఆన్లైన్, ఆఫ్లైన్ వాళ్ళే బెస్ట్, ఆన్లైన్ కాదు అని అనుకుంటే కొంత చాలామంది ఫ్యాకల్టీస్ ఆఫ్లైన్, ఆన్లైన్ రెండూ చెప్పిన వాళ్ళు ఉంటారు. ఆన్లైన్లో చెప్పడం ఒక విధంగా ఇంకా కష్టం కంపారిటివ్లీ ఆఫ్లైన్. ఎందుకంటే ఆఫ్లైన్లో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది, బట్ ఆన్లైన్లో చెప్పి అరగంట అయినా సబ్జెక్టే చెప్పాలి. అదే ఆఫ్లైన్లో చూసుకుంటే 30 మినిట్స్లో ఒక ఇంటరాక్షన్తో 4 జోక్లు వేసుకుంటే టైం అనేటువంటిది అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు, కంప్లీట్గా సబ్జెక్టే చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పాలి నాన్ స్టాప్గా 30 మినిట్స్ సబ్జెక్ట్ చెప్పాలి అంటే అతను ఎంతో ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి ఆఫ్లైన్ ఫ్యాకల్టీస్ ఎక్కువ కాదు, ఆన్లైన్ ఎక్కువ కాదు. అదేవిధంగా నెక్స్ట్ మనకి సీనియర్సా జూనియర్సా అనేటువంటి క్వశ్చనే లేదు. ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్, ఏ ఎక్స్పర్ట్తో మీరు కనెక్ట్ అవుతున్నారు అనేటువంటిది చూడాలి. అంతే తప్ప ఒక ఈ క్రైటీరియాని తీసుకోవడమో ఇట్లాంటివి తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు ఎకానమీ చాలామంది ఫ్యాకల్టీస్ని అబ్జర్వ్ చేస్తారు, అఫ్కోర్స్ ఒక ఆయనకి చాలా ఫేమ్ ఉండొచ్చు కానీ మీకు అర్థం కాకపోవచ్చు. ఒక 10 మందిలో ఇద్దరికి ఆయన క్లాస్ అర్థం కాకపోవచ్చు, ఇంకొకరు అర్థం కావచ్చు. ఇట్లా మనకు అర్థమవుతుందా, మనకి సబ్జెక్ట్ అనేటువంటిది ఎక్కుతుందా అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా మనకి ఒక అంటే ఫేమస్ వెల్ నోన్ పర్సన్ బేస్ చేసుకొని మనం ఒక క్లాసెస్, అన్ని క్లాసెస్ తీసేసుకోవడం అనేటువంటిది కూడా ఒక కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట, అంటే ఏ సబ్జెక్ట్కి ఎవరు ఎక్కుతున్నారు మీకు అనేటువంటిది చూసుకొని దాన్ని బట్టి క్లాసెస్ అనేటువంటిది తీసుకోవాలి తప్ప ఇక్కడ సీనియర్, జూనియర్, ఆఫ్లైన్, ఆన్లైన్ ఇట్లాంటివన్నిటువంటి కూడా ఏమీ కూడా పరక్ కాదు. మీరు కంప్లీట్గా ఒక
కాన్సెప్ట్ మీరు అనుకుని మీకు మీరు సెర్చ్ చేసుకొని మీరు ఎవరు బెస్ట్ అనుకునే దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. చాలామంది మనకి రకరకాలుగా చెప్తూ ఉంటారు, నాకు ఇన్సెక్యూరిటీ ఉంది, నేను 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను, నా జూనియర్కి పడి నేను ఏడుస్తుంటాను. అది కరెక్ట్ కాదు. అదేవిధంగా నేను ఆఫ్లైన్ ఫ్యాకల్టీ ఫేమస్ కాబట్టి ఆన్లైన్ వాళ్ళని తిడుతూ ఉంటాం, ఇది కరెక్ట్ కాదు. సో మేము మా వర్షన్లో మేము ఏదో చేస్తుంటాం, కానీ ఫైనల్గా డిసైడ్ చేసుకోవాల్సింది మాత్రం మీరే, మీరు పర్ఫెక్ట్గా ఎంచుకోవాల్సింది అయితే మీరే. అదేవిధంగా బుక్స్ ఏవి మంచివి అనేటువంటిది కూడా, మరి విజేతలు ఇంతకుముందు సక్సెస్ అయినటువంటి బుక్స్ ఏంటి, అదేవిధంగా ఇవి ఇతివరకులా ఒక బుక్ చదివితే ఇప్పుడు అవ్వదు కాబట్టి ఒక సబ్జెక్ట్కి స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనేటువంటిది మొత్తం మీరు వెల్ ప్లాన్ చేసుకొని మీరు చూస్ చేసుకోవాలి తప్ప ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అని చెప్పడం అనేటువంటిది పరిపాటి. అది ఎవరైనా అది కంపల్సరీ చెప్తా, నా క్లాసెస్ బాగోవని నేను చెప్పుకుంటాను, ఎవరు చెప్పుకోం కదా, కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకోటి ఏదో చెప్పొచ్చు. కాబట్టి మంచి క్లాసెస్, మంచి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది చూస్ చేసుకోవాల్సింది మీరే. అది రిజల్ట్ని బట్టి అయినా, మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటిదైనా, మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేటువంటి దానిపైన మీరు అది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒక వెల్ నాలెడ్జ్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, బట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది బాగోకపోవచ్చు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు బట్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా మీరు చిన్నపిల్లలు కాదు కాబట్టి, మీరు ఆల్రెడీ చాలామంది చిన్న చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, డిగ్రీలు కంప్లీట్ అయ్యి 10 ఏళ్ళు అయిన వాళ్ళు కాబట్టి మీరు ఈజీగా చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకుని వాళ్ళని నమ్ముకొని మీరు ప్రిపేర్ అవ్వాలి తప్ప ఈ ఏవైతే ఫ్యాక్టర్స్ చెప్తూ ఉంటారో మాలాంటి వాళ్ళు అవి ఏమి కూడా కరెక్ట్ కాదు. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఏది బెస్ట్ అనేది ఎవరు చెప్పినా అది నిజం కాదు. మీకు మీరు ఒకరిని బెస్ట్ అనుకొని నమ్మాలి, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి, ఇది కరెక్ట్. ఇక మన వాళ్ళు 540 మంది అయితే సెలెక్ట్ కావడం జరిగింది. మరి దాదాపుగా ఇంకా పెరిగేటువంటి కౌంటింగ్ పెరిగేటువంటి ఛాన్సే ఉంది 630 చిల్లర మందికి. అదేవిధంగా మనం మెంటార్షిప్ మెయిన్స్కి సంబంధించి స్టార్ట్ చేస్తున్నాము. ఇది చాలా తక్కువ ధరకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెంటార్షిప్ మీకు తెలుసు ఏముంటుంది, ఎవ్రీడే షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇస్తాము, మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ఉంటాయి, క్లాసులు రికార్డెడ్ ఉంటాయి, లైవ్ ఉండవు. ఎందుకు లైవ్ ఉండదు అంటే మా మెంటర్షిప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలామంది మహిళలు లేదంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ ఒకే టైం అనేటువంటిది కుదరదు. సరే మీకు డౌట్ రావచ్చు, లైవ్ రికార్డెడ్ అవుతుంది కదా, అఫ్కోర్స్ లైవ్ రికార్డెడ్గా మారుతుంది, కానీ లైవ్ సమయంలో 100 మంది స్టూడెంట్స్లో ఎవడో ఒకటి క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను, అది 99 మందికి క్వశ్చన్ కాదు, వాడొక్కడికే క్వశ్చన్, వాడికి ఆన్సర్ చెప్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు 99 మెంబర్స్కి అవసరం లేదు కాబట్టి అక్కడ డిస్టర్బ్ అవుతారు, వాళ్ళకి సమయం వృధా అవుతుంది. కాబట్టి మేము కంప్లీట్ రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చాం, అది కూడా ఈ ఫ్యాకల్టీస్తో, ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళతోటి. అదేవిధంగా కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎప్పటికప్పుడు క్లాసెస్ అప్లోడ్ అవుతుంటాయి, మెటీరియల్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీడే టెస్ట్ ఖచ్చితంగా మారినటువంటి ఏబిపిఎస్సీ సరళకు అనుగుణంగా మనకి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ స్థాయిలోనే ప్రశ్నలు వస్తాయి. టెస్ట్ రాసిన తర్వాత ఆ ప్రశ్నలు కాపీ కూడా మీకు అందించడం జరుగుతుంది, ప్రశ్నలు ఆన్సర్లతో పాటు కాపీ కూడా అందించడం జరుగుతుంది. ఇక ఎనీ టైం అవైలబిలిటీ అనేటువంటిది ఫ్యాకల్టీస్ నుంచి ఇక మీదట ఉండబోతుంది, పర్టికులర్ ఫిక్స్డ్ టైం ఏదైతే ఉందో టైంతో ఉండబోతుంది. మరి ఫీజు చూసుకుంటే మీకు క్లాసెస్ వద్దు, ఓన్లీ మెంటార్షిప్ కావాలి, కరెంట్ అప్డేట్స్, డైలీ టెస్ట్లు, షెడ్యూలు, మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మెంటార్షిప్ అనేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ 1500కి తీసుకోవాలి. లేదు మాకు క్లాసెస్ కూడా కావాలి సార్ అనుకున్నప్పుడు మరొక కోర్స్ ఏదైతే కనబడుతుందో ఈ రెండు కోర్సులు కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. సో తీసుకున్న తర్వాత మిమ్మల్ని మేము ఎలా ఫాలో అప్ చేస్తాము, మిమ్మల్ని ఎలా మీకు ఇంటరాక్ట్ అవుతాము అనేటువంటిది కూడా మీకు మేము మా టీం అనేటువంటిది ఫాలో అప్ అవుతుంది. కాబట్టి మెయిన్స్లో మాతో ఎవరైతే 600 మనకి ప్రిలిమినరీలో మాతో నడిచి 90% మెంబర్స్ సక్సెస్ అయ్యారో, అలాగే మెయిన్స్లో మీరు కొత్తగా జాయిన్ అవ్వాలని అనుకుంటే కనుక ఈ జస్ట్ 2000 రూపీస్కి ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి.